హాయ్ హలో నమస్తే, తెలుగు అని ప్రశ్నలకు వెల్కమ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నారా రోహిత్ గారు, జర్నలిస్ట్ మూర్తి గారు, ఇప్పుడు డైరెక్టర్ మూర్తి గారు అని కూడా అనాలి. హాయ్ సార్, నమస్తే. సార్ నమస్తే మీకు కూడా. ఆఫ్టర్ లాంగ్ టైం, దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి వస్తున్నారు ప్రతినిధి 2. కంబ్యాక్ అనుకోవచ్చా? ఏంటి ప్రతినిధి 2 కాన్సెప్ట్? ఏంటి? ఇట్స్ అ పొలిటికల్ థ్రిల్లర్ అండి. అంతే, ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఓకే, ఎంటర్టైనింగ్ పొలిటికల్ థ్రిల్లర్. ఓకే, ఈ స్క్రిప్ట్ మూర్తి గారు చెప్పినప్పుడు మీకు ప్రతినిధి 2 అని చెప్పారా, లేకపోతే స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ప్రతినిధి 2 అన్నారా? స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ప్రతినిధి 2 అయింది. డిస్కస్ చేసుకోండి. సో ఇనిషియల్ వీ థాట్ ఆఫ్ అనదర్ టైటిల్, వేరే టైటిల్ అనుకున్నాం. దెన్ స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ద క్యారెక్టర్ షేడ్స్ ఆర్ వెరీ సిమిలర్ టు ప్రతినిధి. సో అండ్ ఏ జానర్, ఏం చెప్పబోతున్నాం అనేది, యు డోంట్ నీడ్. ఇంకో టైటిల్ అయితే అగైన్ టూ మచ్, ఇప్పటికే ప్రాపగండా సినిమా అంటున్నారు, అప్పుడైతే ఇంకేమనే వాళ్ళు తెలియదు. ఏంటి ఆ టైటిల్? ఏంటి? రణరంగం అనుకున్నాం. ఓ, రణరంగం. అది పెట్టుంటే ఇంకే నాకు తెలిసి లోపల చెప్పబోయే కంటెంట్ ఎలా ఉంటుంది అనేది ఆ టైటిల్ చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, బట్ వీ ఫెల్ట్, అంటే ద టైటిల్ ఇనీషియల్గా వీ ఫెల్ట్ దట్, బట్ ఏంటంటే దట్ ఈస్ క్రియేటింగ్ టూ మచ్ వెయిటేజ్ అండ్ వీ ఫెల్ట్ దిస్ టైటిల్ మేక్స్ మోర్ సెన్స్. బట్ దీనికి కూడా వెయిటేజ్ ఉంది, ఎందుకంటే ప్రతినిధి 1 ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇంపాక్ట్ ఉంటుంది, బట్ రణరంగం అంటే ఏదో చెప్పేస్తున్నాం అనుకుంటారు కదా. సో సిస్టమ్ని క్వశ్చన్ చేయడం, ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్. ఓకే, అనేది ఈ సెన్స్. ఓకే, మూర్తి గారు స్క్రిప్ట్ అనగానే ఫస్ట్ అసలు మీ ఆలోచన ఏంటి? మూర్తి గారు అంటే స్క్రిప్ట్ ఏంటన్నారా? ఇప్పుడు మీరు మూర్తి గారు అంటే డైరెక్టర్ అనగానే ఎలా ఫీల్ అయ్యారు? అలాగే ఫీల్ అయ్యాను. అంటే ఇనిషియల్గా ఎవరికైనా నేను ఫస్ట్ కలిసినప్పుడు మీకు కథ చెప్తానని వెళ్ళిపోయారు, ఇది కాదు అంటున్నాడు ఏంటి అనుకున్నాను. దెన్ ఒకసారి నెక్స్ట్ టైం కలిసినప్పుడు లైన్ చెప్పారు. ఓకే సార్, అర్థగా చెప్పారేమో లైన్ అని నేను వదిలేశాను. తర్వాత మళ్ళీ అసలు టచ్లో లేరు. ఒక 8 మంత్స్ తర్వాత లాస్ట్ ఇయర్ మార్చ్ ఆ టైంలో అలా మూర్తి గారు కలుస్తారంట. అంటే సరే, మామూలుగా కలుస్తారేమో అనుకున్నాను. బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి నరేట్ చేశారు 2 అవర్స్. ఇదేంటి, నేను చాలా సీరియస్గా ఉన్నారా? దెన్ అగైన్ వీ హ్యాడ్ ఫ్యూ కరెక్షన్స్. ఓకే, ఇవి చేంజ్ చేస్తే బాగుంటుంది అంటే మళ్ళీ రీరైట్ చేసి మళ్ళీ 1 మంత్లో బౌండ్ స్క్రిప్ట్ మళ్ళీ పంపించారు. దాని తర్వాత వీ హ్యాడ్ ఆయన ఎలా అనుకుంటున్నారు, కొన్ని కొన్ని ఇలా ఇలా ఉండాలండి సినిమా అని చెప్పి మాట్లాడుతుంటే మీరే డైరెక్ట్ చేయండి అని చెప్పి మీరే అన్నారు. ఓకే, సో బేసిక్గా హీరో ఇస్ అ జర్నలిస్ట్. ఓకే, సో ఆ క్యారెక్టర్ న్యూయాన్సెస్ కానీ ఏదైనా హీల్ నో బెటర్ అండ్ హీ హ్యాడ్ అ గుడ్ ఐ ఇన్ సీయింగ్ హౌ ద ఫిల్మ్ షుడ్ బి. ఓకే, సో ఐ ఫెల్ట్ హీల్ డూ బెటర్ జస్టిస్ దెన్ ఎనీవన్. ఎవరన్నా మంచి స్క్రిప్ట్ వచ్చిందంటే స్క్రిప్ట్ ఓకే ఇచ్చేసేయండి, ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ పెట్టుకుంటాం మేము అని చెప్పి స్క్రిప్ట్ చేసుకుంటారు. నేను స్క్రిప్ట్ వేద్దాం అనుకున్నా, నేను కథ వరకే నేను ప్రిపేర్ అయ్యా. ఓకే, రోహిత్ గారే చేయమన్నారు. అంటే కొన్ని కట్ త్రోట్ గా తీయగలుగుతారండి, కొందరు భయపడతారు. ఓకే, ఇప్పుడు అనుకున్నట్టు తీసారా? మరి ఏ రోజు అయితే మీకు ఒపీనియన్ వచ్చింది కదా, ఆ ఒపీనియన్ తగ్గట్టు తీశారు? ఇప్పుడు అదే తీశారు. అదే తగ్గట్టు కూడా కదా, అదే తీశారు. ఏదైతే చెప్పారో అదే తీశారు. ఓకే, మూర్తి గారు చెప్పండి, మీరేంటి జర్నలిస్ట్గా 30 సంవత్సరాల నుంచి అందరికీ సుపరిచితులు, సడన్గా డైరెక్షన్ వైపు మనసు ఎందుకు మళ్ళీంది, ఎందుకు చేయాల్సి వచ్చింది? సడన్గా డైరెక్షన్ వైపు అయితే మనసు మళ్ళలేదు. సడన్గా డైరెక్షన్ వైపు హీరో గారు, ప్రొడక్షన్ వాళ్ళు మళ్ళించారు. బట్ నేను కథలు రాద్దాం అనుకున్నాను. ఓకే, అంటే అంతకుముందు కూడా నాకు సాహిత్యం బాగా ఇష్టం, విస్తృతంగా చదివా తెలుగు సాహిత్యం. ఓకే, ఒక జర్నలిస్ట్గా అన్నీ చదువుతాం కదా. సో అప్పుడు కొన్ని కథలు వేరే పెన్నేమ్తో రాయడం, రాసుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. బట్ సినిమా ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచి, నేను సినిమాని ప్యాషన్తో చూస్తాను. నేను సినిమాలో భాగం అవుదాం అనుకోలేదు, నేను మంచి సినిమా ప్రేక్షకుడిని. అన్ని సినిమాలు చూస్తా, అన్ని వుడ్లు చూస్తా, కాలీవుడ్, మాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, అన్ని మూవీస్ చూస్తా. ఈ కరోనా 2-3 ఏళ్ళలో అయితే అందరూ చూస్తారు అన్ని భాషల సినిమాలు. సో అలా చూశాను నేను, సినీ ప్రేమకుండే కానీ సినిమా డైరెక్టర్ అవుదాం అనుకోలేదు, కథ రాద్దాం అనుకున్నా. సో అనుకోకుండా యాక్సిడెంటల్గా డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, అంతకుముందు నేను యాక్ట్ చేశాను 2-3 సినిమాలు. నేను చేసిన 3 సినిమాలు, ఒక సినిమా మీద కూడా ఉంది. సో మీరు కూడా కారణం నన్ను ఇట్లా ఆగడానికి. ఓకే, యా, తెలుగు 1 సినిమాలను యాక్ట్ చేశా. ఎస్, ఓకే. ఇంకోటి అండి, మనకి స్క్రిప్ట్ రాసుకున్నారు. ఓకే, స్క్రిప్ట్ రాసుకున్న స్క్రిప్ట్లో ఫస్ట్ చెప్పిన స్క్రిప్ట్ ఇదేనా, మీరు రాసుకున్న స్క్రిప్ట్లు మొత్తం చెప్తే రోహిత్ గారు ఇది సెలెక్ట్ చేసుకున్నారా? ఇదే చెప్పా, ఇదే చెప్పా. దాని గురించే డిస్కస్ చేశారు, ఫ్యూ కరెక్షన్స్ చెప్పారు, దాని మీద ఎక్కువ వర్క్ చేసాం, అదే చేసాం. ఓకే, వేరే స్క్రిప్ట్లు ఉన్నాయి, వేరే జానర్స్. ఓకే, స్క్రిప్ట్లో హీరోగా జర్నలిస్ట్ అన్నారు,
అంటే మీ రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా దాంట్లో మీ తాలూకు జీవితంలో జరిగిన ఏమైనా సీన్లు పెట్టారా? కూడా ఉంటారు, అందరు జర్నలిస్టులు ఉంటారు. సాధారణమైన ఒక జర్నలిస్ట్ పాత్ర, అందరు జర్నలిస్టులకు ప్రతిబింబించే చిత్రం ఇది. ఓకే, కల్పితాలా లేకపోతే యథార్థ సంఘటనలో? అంటే స్టోరీ ఫిక్షన్, కొన్ని సంఘటనలు ఉండి ఉండొచ్చు తీసుకోవడానికి రిఫరెన్స్, బట్ స్టోరీ ఫిక్షన్. ఓకే, సంఘటనలు నిజమైన సంఘటనలు నేను ప్రభావితమై రాసుకుని ఉంటాను. దాదాపు 6 ఇయర్స్ తర్వాత వస్తున్నారు, ఏంది గ్యాప్? ఏంటి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కదా? ఎందుకంటే సెటిల్ పర్ఫార్మెన్స్ చేసే హీరో డిఫరెంట్ కథలు మీ దగ్గర నుంచి డెలివరీ అయినాయి. ఒక స్టేజ్ తర్వాత చేసిన సినిమాలు నచ్చలేదు. మీకు నచ్చలేదా? 2017-18 కమర్షియల్ ఏవేవో చేశాను, నాకే నచ్చలేదు. కొన్ని సినిమాలు చూడడం కూడా చూడలేదు. ఓకే, సో ఇట్ వాజ్ అ క్యాల్క్యులేటివ్ ఇనిషియల్గా ఏంటంటే ఐ వాంట్ టేక్ బ్రేక్, ఎందుకంటే ఆ లూప్లో నుంచి బయటికి రావాలి. అగైన్ యూనిట్ టు స్టార్ట్ థింకింగ్ న్యూ అగైన్ అంటే యూనిట్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్, సో యూనిట్ స్టే స్టిల్. సో అలా బ్రేక్ తీసుకున్నాను. దెన్ ఫ్రమ్ దేర్ కోవిడ్, దెన్ మై డాడ్ వాజ్ నాట్ వెల్. దాని తర్వాత దెన్ వీ అగైన్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సో మొన్న సుందరకాండ్ వచ్చింది ఆ స్క్రిప్ట్, దాని తర్వాత ఇంకో స్క్రిప్ట్, ఇవన్నీ ఫైనలైజ్ అయ్యి దేవర్ ఆల్మోస్ట్ ఆన్ బోర్డ్ అవుతున్నప్పుడు మూర్తి గారు ఈ ఐడియా చెప్పారు. ఓకే, అండ్ వీ ఫెల్ట్ దిస్ ఇస్ ద రైట్ సీజన్ టు డూ దిస్ ఫిల్మ్. సో అందుకే అది కొంచెం పుష్ చేసి ఈ సినిమా చేయడం జరిగింది. ఓకే, అందరికీ ఒక డౌట్, మీరేంటి ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు, ఎట్లా కావాలంటే అట్లా మారిపోతారు? ఈజీగా తెలుస్తుంది అదే, ఎట్లా 2 మంత్స్లో అట్లా అయిపోతారు, 2 మంత్స్లో ఎట్లా అయిపోతారు? రెడీ ఇప్పుడు సినిమా కోసం రెడీ అవ్వడానికి ఏమైనా చేశారా? ప్రతినిధి కోసం ఓకే చేసిన తర్వాత లాస్ట్ ఆల్మోస్ట్ 1.5 మంత్స్లో 6 కిలోస్ అంత. ఓకే, ప్రతినిధి తర్వాత మళ్ళీ సుందర అకౌంట్ కోసం లాస్ట్ అనదర్ 4-5 కిలోస్. ఓకే, సో అంటే లేదు, డైరెక్టర్ కంపల్సరీ తగ్గాలంటే తగ్గిపోవడం. ఓకే, మూర్తి గారు ఏమైనా కండిషన్లు పెట్టారు మీకు? మూర్తి గారు అసలు ఏం పెట్టలేదు, ఎలా ఉన్నా ఓకే అండి అన్నారు. బట్ ఇంకో ఇప్పుడు ఉన్నట్టు ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది చూసుకున్న తర్వాత కొన్ని. బట్ ట్రైలర్లు అయితే నాది ఇంకా 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 ఇప్పుడు ఆయన మరీ ఫిట్గా ఉంటారు కదా, అది ప్రాబ్లం. ఓకే, తీసుకెళ్ళదు మీతో పాటు, మీతో పాటు ఆయన తీసుకెళ్ళదు బయట. సినిమా దెబ్బకి ఆయన మానేశారు, నేను మానేసా, సార్ చేశారు. అవునా? నేను నిజంగా సినిమా మొదలైన జిమ్ మానేసా. ఓకే, నేను ఇన్నేళ్లలో 20 డేస్ లోపే ఎప్పుడైనా నేను గ్యాప్ ఇచ్చి ఉంటా, ఎప్పుడు నేను 20 డేస్, 3 వీక్స్ పైన ఎప్పుడు గ్యాప్ ఇవ్వాలి. ఫస్ట్ టైం నేను జిమ్ మొదలెట్టిన ఈ 30 ఇయర్స్లో 7 మంత్స్ 6 మంత్స్ జిమ్ మానేసా. బట్ హీరో గారు చాలా మంచి వర్కౌట్ చేశారు, బాగా వెయిట్ లాస్ అయ్యారు. మీరు చూస్తే తెలిసిపోతుంది పోస్టర్స్ ఎలా ఉన్నారు. జర్నలిస్ట్ స్టోరీ మీరు తీసానన్నారు, బట్ ఇది వచ్చేసి జస్ట్ వ్యవస్థను క్వశ్చన్ చేయడానికి మాత్రమే తీసానన్నారు. ఇప్పుడున్న వ్యవస్థలో మీ సినిమాలో ఉన్నటువంటి సీన్లు ఏమన్నా వాటికి ఏమైనా లింక్ అవుతాయా? ఇప్పుడున్న ప్రజెంట్ డే ప్రజెంట్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు సెంట్రల్ కానీ, స్టేట్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, పొలిటికల్ సిస్టమ్ ఉందండి. అవును, ప్రభుత్వాలు ఉన్నాయి. అవును, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతాయి. కొన్ని కొన్ని మనం ఇప్పుడు ప్రతినిధి వన్ ఉంది, రోహిత్ గారు చేసింది 2014 డిమానిటైజేషన్ గురించి ఒక ఎలిమెంట్ ఉంటుంది, అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది. అప్పటికి ఎవరన్నా ఊహించాడు డిమానిటైజేషన్ జరుగుతుందని? బట్ ఆ రైటర్ ఆ డైరెక్టర్ ఊహించాడు 17లోనో ఇప్పుడు డిమానిటైజేషన్ అయింది 2-3 ఏళ్ళ తర్వాత. పర్ఫెక్ట్గా చెప్పాలంటే బేసిక్గా అది రాయడానికి తనకు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఉంది ఫర్ దరెక్ట్ రైటర్. ఒక 2500 వాళ్ళ బ్రదర్ ఆన్ చేస్తే 1500 రూపాయలు చింపేశారు. సో అక్కడి నుంచి హీ స్టార్టెడ్ రైటింగ్, అసలు ఎందుకు ఇది ఏంటి. సో ఇన్స్పిరేషన్, దీంట్లో కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచో ఉన్నా దట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ ఫ్రమ్ దర్, ఇట్ కెన్ బి ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, మీకు చాలా సినిమాలైనా కథలైనా రియల్ లైఫ్లో జరిగిన అనుభవాల నుంచి వస్తేనే దాంట్లో లైఫ్ ఉంటుంది, ఉంటాయి, చాలా చూసిన సంఘటనలు ఉంటాయి. ఓకే, యాజ్ డిజ్గా ఉండవు. ఓకే, ఇంకొకటిసారి మనకి మీరు చాలామంది డైరెక్టర్తో పనిచేశారు, ఫస్ట్ టైము మూర్తి గారు మీకు కెమెరా ముందుకు వచ్చి కట్టు యాక్షన్ చెప్తున్నప్పుడు మూర్తి గారిని ఎలా చూశారు? మూర్తి గారు ఫస్ట్ డే ఎలా నడిచింది మీతో? ఫస్ట్ డే యాక్చువల్లీ చాలా మేజర్ సీక్వెన్స్ చేస్తాం, చాలా పెద్ద సీక్వెన్స్ చేస్తాం. ఫస్ట్ డే బట్ బెస్ట్ పార్ట్ వాజ్ లైక్ వి హ్యాడ్ అనదర్ వండర్ఫుల్ యాక్టర్ జిషుసేన్ గుప్తా. ఓకే, సో ఆ ఫస్ట్ డే చాలా ఆల్మోస్ట్ ఏదో సీజన్ డైరెక్టర్లో చాలా షార్ట్లు తీస్తారు ఈయన. సో బట్ ఈస్ వెరీ కూల్, మామూలుగా మన టీవీలో చూసే మూర్తి గారికి సెట్లో మూర్తి గారికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే,
అగ్రెసివ్గా ఉంటారని బయట సెట్లో ఈజ్ లైక్ సీ ద డైరెక్టర్ షుడ్ హ్యావ్ అ వెరీ కూల్ హెడ్ ఎందుకంటే యూ నీడ్ టు గెట్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ యాక్టర్స్ కదా సో ఈ హ్యాండిల్డ్ ఎవ్రీ వన్ వెరీ వెల్ ఒక టాస్క్ రాసుకున్నారు నా డ్యూటీ అయిపోయిందని చెప్పేశారు బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా మీ మీద రోహిత్ గారు పెట్టిన తర్వాత మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యారా దానికోసం సపరేట్గా దానికోసం చాలా వర్క్ చేశాను చాలా రీసెర్చ్ చేశాను చాలా హోంవర్క్ చేశాను ఓకే చాలా స్టడీ చేశాను ఎంత టైం పెట్టింది మీకు డైరెక్టర్ మీరే అయిన తర్వాత ఓకే నేను చెప్పడానికి ఒక 2 మంత్స్ పట్టింది 1-2 మంత్స్ పట్టింది 1-2 మంత్స్ అంటే బాగా నేను ప్రిపేర్ అయ్యా మొత్తం అన్నీ స్టడీ చేయాలి కదా అవును కొన్ని రిఫరెన్స్ మూవీలు హాలీవుడ్లో తెలుగులో అసలు ఈ జానర్ సినిమాలు దానికి లైటింగ్ ఎలా ఉండాలి కెమెరా ఎలా ఉండాలి సో నేను టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం పట్టింది సో నా కెమెరామెన్ డిఓపి నాని కానీ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు కానీ ఎడిటర్ రవితేజ్ కానీ అండ్ మాస్టర్స్ ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సులు చాలా బాగుంటాయి ఇందులో పృథ్వీ మాస్టర్ కానీ శివరాజ్ మాస్టర్ కానీ అండ్ లిరిసిస్టుల గురించి కానీ కేకే కాశర్ల శ్యామ్ మ్యూజిక్ సంబంధించి సాగర్ కానీ రఘు మాస్టర్ కొరియోగ్రఫీ భాను మాస్టర్ సో వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవడము అంటే ఈ జానర్కి ఎలా తీయాలి ఏం చేయాలి ఎలాంటి లైటింగ్ కావాలి ఎలాంటి కెమెరా కావాలి ఎలాంటి ఆర్టిస్టులు కావాలి ఎలాంటి టెక్నీషియన్లు కావాలి అవన్నీ స్టడీ చేసి వాళ్ళని ఎంపిక చేసుకున్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది ఎన్ని రోజులు షూట్ చేసే సార్ మొత్తం 55-60 డేస్లో అయిపోయింది చాలా స్పీడ్గా తీసారు అయితే కాల్ షీట్స్ ఎక్కువ ఉన్నాయి 6 ఇయర్స్ తర్వాత గుడ్ కంబ్యాక్ అనుకుంటున్నాను అయితే ఇంకొకసారి ప్రజెంట్ ఉన్న పొలిటికల్ సినారియో ఒకటి చూస్తుంటే దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి పొలిటికల్ హీట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గట్టిగా ఉంది దాని నుంచి ఏమన్నా ఈ సినిమాకి సంబంధించి ఏమన్నా కనీసం డైలాగుల్లో కానీ సీన్స్లో కానీ సిమిలారిటీస్ మీరైతే సపరేట్గా లేదని చెప్తున్నారు ఆపాదించుకునే వాళ్ళకి ఆపాదించుకుంటే వాళ్ళు ఇష్టం ఈ 5 ఇయర్స్లో జరిగేదానికైతే సినారియోస్ ఉండొచ్చేమో కానీ సీన్స్ ఉండవు ఎందుకంటే బేసిక్గా సిస్టమ్ని క్వశ్చన్ చేసే దాంట్లో నేను డైలీ క్వశ్చన్ చేస్తాను సిస్టమ్ని బేసిక్గా సిస్టమ్ని క్వశ్చన్ చేసే ప్రాసెస్లో ఇక్కడికి సంబంధం లేకుండా వేరేది చెప్తే ఇక్కడ వాళ్ళకి అర్థం అవ్వాలి అవును సో ఇక్కడవే ఉంటాయి క్వశ్చనింగ్ ద సిస్టమ్లో ఉంటాయి బట్ ఇట్ వోంట్ బి రిలేటెడ్ డైరెక్ట్లీ టు ఎనీ వన్ ఓకే ఇట్స్ అ ఫిక్షనల్ స్టోరీ బట్ సినారియోస్ ఆర్ ఫ్రమ్ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ నా సినిమాని ప్రమోట్ చేయాలి ఓట్ గురించి నా హీరో మాట్లాడారు కాబట్టి మోనోలాగ్ ఎలక్షన్ కమిషన్ చాలామందికి సర్క్యులర్ పంపుతారు మీకు తెలుసు కదా ఓటు విలువ గురించి ప్రమోట్ చేయండి అని సో నా సినిమాని ఈజీ ప్రమోట్ చేయాలి నేను ఎందుకు భయపడతా అప్పుడు డైరెక్ట్గా బయోపిక్ చేసేయచ్చు కదా ఇదెందుకు మళ్ళీ ప్రతినిధి ఈ ముసుగులో బుద్ధులాంటి వేస్ట్ కదా బయోపిక్ లాంటి ఫ్యూచర్లో అయినా పెద్దనాన్న గారిది ఏమన్నా అది చేయాలంటే సినిమాకి సరిపోదండి అది ప్రాబ్లం యు నీడ్ టు డూ అ బిగ్ సిరీస్ ఓకే అది వాస్తవం సో యు డోంట్ నో ప్రాబబ్లీ నెక్స్ట్ 5 ఇయర్స్లో వి మైట్ టేక్ అప్ అండ్ డూ ఇట్ ఆల్సో ఓకే పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసా మీ దగ్గర నుంచి ఇప్పుడేం లేదు జస్ట్ లైక్ నార్మల్ కార్యకర్తలాగా వెళ్ళి క్యాంపెయిన్ చేసి వెళ్తున్నారు క్యాంపెయిన్కి వెళ్తాను ఆలోచన ఉందా నేను వెళ్తాను ఎవ్రీ టైమ్ 14 ఎల్ఎన్ 19 ఎల్ఎన్ దిస్ టైమ్ ఆల్సో విల్ బి దేర్ ఓకే ఐల్ పుట్ మై వాయిస్ ఫార్వర్డ్ ఓకే ఎట్లా ఉందనుకుంటారు మీ బ్రదర్ పొలిటికల్ జర్నీ ఎలా ఉందనుకుంటారు లోకేష్ గారు హీస్ గాట్ అ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ 5 ఇయర్స్ ఫ్రమ్ 2019 అయినా అక్కడి నుంచి టుడే ద గ్రాఫ్ ఇస్ లైక్ ఎవ్రీ సీ వీ ఆల్ నో హౌ కేపబుల్ ఈస్ బట్ వెరీ హ్యాపీ దట్ అందరి జనాలకి అందరికీ తెలిసింది హౌ కేపబుల్ ఈస్ ఓకే యూ జస్ట్ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద రైట్ వే అండ్ హీస్ డన్ ఇట్ వండర్ఫుల్ రెగ్యులర్గా ఒకటి విమర్శ ఒకటి పెద్దనాన్న గారిని టార్గెట్ చేయాల్సి వస్తే ఒక విమర్శ ఒకటి వస్తుంది మీరు మీ తమ్ముడికి ఏం చేశారు మీ తమ్ముడినే ఇబ్బంది పెట్టారు కదా లాస్ట్ టైం మీ తమ్ముడిని పట్టించుకోవాలి కానీ ఒకటి టార్గెట్ చేస్తుంటారు అవి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది పీపుల్ హూ రియలీ నో వాళ్ళతో ప్రాబ్లం లేదు న్యూట్రల్ వాళ్ళతో ప్రాబ్లం లేదు ద ప్రాబ్లమ్ ఇస్ ఓన్లీ విత్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ టు జస్ట్ రబ్ ఇట్ ఆన్ పీపుల్ ఒరిజినల్గా ఇప్పుడు ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు షట్ ఎవ్రీ వన్స్ మౌత్ ఐ కెన్ రిలీజ్ అ ఫోటో మన పెద్దనాన్న గారు ఇంటి లాస్ట్ వీక్ వచ్చారు డాడీని చూడడానికి ఐ కెన్ రిలీజ్ అ ఫోటో బట్ మై డాడ్ ఇస్ నాట్ వెల్ ఐ డోంట్ వాంట్ పీపుల్ హూ అడ్మైర్ హిమ్ టు ఫీల్ బ్యాడ్ ఫర్ పొలిటికల్ స్టంట్ అయితే అది వదిలేయడం పెద్ద సమస్య కాదు కదా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తే పెద్దానికి ఇవ్వాల్సి వస్తుంది
ఐ కాంట్ ఆన్సర్ ఎవ్రీ టామ్ అండ్ డిక్ అండ్ హ్యారీస్ క్వశ్చన్స్, ఎందుకంటే యూ ఇవాళ ఒకటి చెప్పాను కదా అని రేపు ఇంకోటి అంటాడు. అండ్ రీసెంట్లీ దేర్ వాజ్ అ న్యూస్ ఆర్టికల్ అబౌట్ ఇలా బ్లాక్ మనీ ఏదో, అట్లీస్ట్ ఏదో ఒక స్టాండ్ తీసుకోమంటున్నాను. ఐదర్ మా పెద్దనాన్న మాకేం చేయలేదు లేకపోతే చేశారు, ముందు ఒక స్టాండ్ ఏదో ఒకటి తీసుకుంటే దానికి ఆన్సర్ ఇస్తాను. వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో లెట్ దెమ్ గెట్ అ క్లారిటీ అండ్ దెన్ ఐ ఆన్సర్. ఓకే, అది బెటర్ కదా. ఓకే, మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారండి ఈ సిస్టమ్లో, సిస్టమ్ గురించి ఏదైనా సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కానీ బాధపడిన సందర్భాలు ఏమి ఉన్నాయి? అన్నీ లేవు కానీ, బట్ ద మెయిన్ థింగ్ ఇస్ ఓటింగ్ అండి. అంటే పీపుల్ షుడ్ ఓట్ అనేది అయితే దట్ ఈస్ వన్ కన్సర్న్ ఐ హ్యావ్. కొన్ని ఊళ్ళో నాట్ ఈవెన్ 50%. సో ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలంటే 35% పాస్ మార్క్, అవును, 100కి రాస్తే. ఇప్పుడు 100% ఓటింగ్ అవ్వాల్సిన దాంట్లో 50% అయితే దాంట్లో 30% వచ్చిన గెలిస్తే పాస్ కూడా అవ్వట్లేదు కదా. అండ్ దెన్ అగైన్ వీ మళ్ళీ ఒక 4 ఏళ్ళు బాధపడతాం కూర్చొని ఓట్ వేయకుండా, ఇదేంటి ఇలా పెంచేసారు రేట్లు ఏంటి ఇదేంటి. సో యూ షుడ్ ఓట్, సీ ఇట్ ఈస్ యువర్ రైట్. అదేం ఊరికే రాలేదు బిఫోర్, దే హావ్ బీన్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చింది ఈ హక్కు మనకు. సో యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ టు టెల్ ద వరల్డ్ దట్ యువర్ స్టిల్ అలైవ్. అంటే నాకు తెలిసి ఇప్పటికి 70% 60% దగ్గర ఆగిపోతుంది కదా. అంటే మోర్ రెస్పాన్స్ అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది టేక్ ఇట్ సమాజం రాలేదంటారు. అది అదే అంటున్నాను, మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలవ్వాలి. సి మనం మారకుండా ఇంకోటి మారు అని చెప్పడానికి కూడా లేదు. సో బిఫోర్ క్వశ్చనింగ్ సమ్వన్ దట్ యు ఆర్ రాంగ్, ఫస్ట్ యు రియలైజ్ వెదర్ యు ఆర్ రైట్. ఓకే, మన సినిమా ద్వారా ఏమైనా ఇంపాక్ట్ ఏమన్నా? సి ఐ క్యాన్ సే ఐల్ చేంజ్ సమ్వన్, బట్ ఐ కెన్ క్రియేట్ అ థాట్. ఓకే, ఒక ఆలోచన అయితే క్రియేట్ చేస్తాం సినిమా ద్వారా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ద ఫిల్మ్ షుడ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్. ఓకే, సో ఎంటర్టైన్ చేస్తూ ఇఫ్ ఐ కెన్ ఒకటి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ చూసినా ఏది చూసినా ఒక్క నిమిషం ఆలోచించగలిగితే విఆర్ సక్సెస్ఫుల్. ఓకే, ఫైనల్గా ప్రతినిధి 2 చూడాల్సిన ప్రేక్షకులకి థియేటర్కి రావటానికి మీరు చెప్పే సందేశం కానీ సూచన కానీ ఏంటి? నో, బి లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ పొలిటికల్ థ్రిల్లర్స్, థ్రిల్లర్స్ బాగా ఇష్టం అయిన వాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ అ జానర్, ఇట్ ఈస్ ఆల్ ప్యాకేజ్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్, దే వండర్ఫుల్ యాక్టర్స్. సో ఐ హోప్ యూ గైస్ కమ్ టు థియేటర్ అండ్ ఎంజాయ్ విత్ అన్ ఓపెన్ మైండ్. నారా అని కాకుండా రోహిత్ అనే వాడి సినిమా అని కమ్ అండ్ సీ విత్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, దెన్ ఆల్సో ఇఫ్ యూ ఫీల్ దెన్ ప్రాబబ్లీ యుల్ ఇఫ్ యూ సీ విత్ అన్ ఓపెన్ మైండ్ యుల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్, యుల్ సీ ఇట్ అస్ అ మూవీ. ఓకే, మీన్మూర్తి గారు అంటే ఎవరేమనుకున్నా కానీ ఈ సినిమాలో ఇది ఉంటుంది అనుకున్నందుకు మీరు ఉన్నది, మీరు అనుకున్నది ఉందో లేదో చూడడానికి రండి. లేదు ఈ సినిమాలో తీసేసి ఉంటాడని కోపంతో ఉంటే తీసేనే లేదు కోపడడానికైనా రండి, ఇష్టపడడానికైనా ద్వేషించడానికైనా చూసి ఇష్టపడండి, చూసి ద్వేషించండి. మూర్తి గారు, ఏంటి పరిస్థితి? ఈ సినిమా హ్యూజ్ సక్సెస్ వచ్చింది, జనాలకు బాగా రీచ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సినిమా మీద ఆలోచిస్తా. సినిమాలు ఉన్నాయి, నెక్స్ట్ చేయాలని కంటిన్యూ అవుతాను. 4 స్క్రిప్ట్స్ లైన్డ్ అప్, టైంని బట్టి, పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి. ఓకే, నాకు టైం సహకరించడాన్ని బట్టి, మా మేనేజ్మెంట్ కోఆపరేషన్ బట్టి. అంటే నేను ఈ రోజుకి ఈ రోజు ఇప్పటికిప్పుడు నేను జర్నలిజాన్ని వదలలేను, నాకు జర్నలిజం బ్లడ్లో అట్లా కొడుతుంటుంది. సో నేను ఇమీడియట్ నేను జర్నలిజాన్ని వదలలేను. సినిమా అనేది నా ప్యాషన్, దాన్ని పర్స్యూ చేయడానికి నా కోర్ ఏరియా జర్నలిజాన్ని వదలకుండా చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అయితే ఓకే, లేదంటే ఇమీడియట్ ఫస్ట్ ప్రయారిటీ జర్నలిజం. ఓకే, సేమ్ నేను రెండు బ్యాలెన్స్ చేయగలిగాను నా మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల, మద్దతు వల్ల, చూద్దాం. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ జర్నలిజంలోకి వచ్చి? 30 ఇయర్స్. 30 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. 95 యా, 29-30 ఇయర్స్ ఆల్మోస్ట్. మీరు డే 1 నుంచి క్వశ్చన్ చేయటం ఉన్నట్టుంది కదా? వాళ్ళు ఫస్ట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేయడం వల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇంటర్వ్యూలో నేను క్వశ్చన్ చేశాను ఇది ఇలా ఎందుకు ఉంటుంది లేక. ఓకే, మరి ఈ 30 ఇయర్స్లో మీకు థ్రెటనింగ్స్ కానీ లేకపోతే? నా జీవితంలో భాగం అంతేనా? వాళ్ళకి బోర్ కొట్టాలి, నాకు బోర్ కొట్టదు. మేజర్గా జరిగిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే అటాక్స్ చేసినవి కూడా ఉన్నాయి. అటాక్స్, డైరెక్ట్ అటాక్స్? క్లోజ్అప్ ఉంటే చూడమండి మీ కెమెరామెన్. ఓకే, కట్ ఉంటుంది, నర్వ్ కట్ చేశారు. ఎస్ సార్, అది కనపడుతుంది బ్లాక్గా. చాలా అటాక్స్ జరిగింది.
వాడు నేను మారినాం. భయమే లేదా? భయమే ఉంటుంది, దెబ్బలు తగిలినప్పుడు పుండు ఉంటుంది, ఏడుస్తాము, అమ్మ అంటాం, హాస్పిటల్కి వెళ్తాం, ఇవన్నీ మామూలే కానీ. బట్ మీరు ఇప్పుడు ఆర్మీలో జాబ్లో జాయిన్ అయినప్పుడు శత్రుదేశాలతో యుద్ధం రాదు, మనం ఏదో జస్ట్ ప్రివిలేజ్ ఆర్మీ అనే ఒక ప్రివిలేజ్ని ఎంజాయ్ చేద్దాం జాయిన్ అవ్వదు కదా. వాడు జాబ్లో జాయిన్ అయినప్పుడే వాడు యుద్ధానికి ప్రిపేర్ అవుతాడు. రోజువారీ ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది, ఎనీ టైం ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, సో దానికి భయాలు ఏమి ఉండవు. భయం వేస్తే అసలు ఆర్మీలో జాయిన్ అవ్వద్దు, యూనిఫామ్ సర్వీస్లో జాయిన్ అవ్వద్దు, జర్నలిజంలో జాయిన్ అవ్వద్దు. ఓకే, నేను ప్రిపేర్డ్. ఎక్కువ కాలం అటాక్ జరగకపోతే కూడా నేను తప్పు చేస్తానంటే నేను జర్నలిజం సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది. సో అది పెద్ద నేను ఎంచుకున్న మార్గం రాళ్ల మార్గం, పూల మార్గం కాదు. పూలు పడితే బోనస్, రాళ్ళకి అలవాటు పడిపోయింది, అక్కడ రాళ్ళు లేకుండా పూలే ఉన్నాయనుకో, నా పాదాలు ఏంటి ఏదో తేడా ఉందనిపిస్తుంది. మీకు ఎప్పుడు అనిపించలేదా? ఓకే, సిస్టమ్కి మరి క్వశ్చన్ చేస్తున్నారు, సిస్టంలో భాగమే మనం అవుదాం అని చెప్పి అనిపించలేదా ఎప్పుడన్నా? అంటే పొలిటిక్స్లో పొలిటిక్ కానీ క్వశ్చన్, నేను ప్రశ్నిస్తానండి, ప్రశ్నించడం కోసం నేను ఉన్నా. ఇప్పుడు కొంతమంది ద్వారా కొన్ని అవుతాయి, కొంతమంది ద్వారా కొన్ని అవ్వవు. సో నేను ప్రెజర్ గ్రూప్గా ఉంటా, సొసైటీని క్వశ్చన్ చేస్తూ ప్రజలకి ఉన్న సమాచారం ఇవ్వడం కోసం నేను తెగించి నా పని నేను చేస్తా. దానిలో భాగంగా పదవులు వస్తే నాకు వద్దు, నేను దాన్ని ఫిట్ కాను. మీరు గమనిస్తే నా గురించి మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను పాలిటిక్స్లో ఒక్క పూట కూడా పనికిరాను, వన్ డే పక్కన పెట్టిన ఒక పూట కూడా. ఎందుకండి? మీరు రాజకీయాల్లో ఉండాలంటే కొన్ని వందల మందిని మేనేజ్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, అండ్ చాలా ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆడి తిట్టినా పడాలి, ఇటు తిట్టినా పడాలి, వాళ్ళకి దండం పెట్టాలి, వీళ్ళకి దండం పెట్టాలి, మనని అభిమానించే వాళ్ళే మన మీద ప్రేమ కొద్దీ నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని వెళ్ళిపోతానంటారు, లేదు కొన్ని ప్రలోభాలు పెట్టాలి, ఆ హామీలు ఇవ్వాలి, ఈ హామీలు ఇవ్వాలి. నా వల్ల కాదు సార్, నాకు పదవి వద్దు, నేను జీవితంలో ఏ పదవి తీసుకోను. నేను చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా, అంటే ట్యాక్స్ పేయర్స్ మనీతో నేను చదువుకున్నా. ఇప్పుడు నేను నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా, ఇక ట్యాక్స్ పేయర్స్ మనీ నాకు వద్దు, సింగిల్ పైసా కూడా వద్దు. ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ లబ్ధి, పదవులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అడ్వైజర్లు ఏమీ నాకు వద్దు, ప్రభుత్వం ఇచ్చే అవార్డు కూడా నాకు వద్దు. నా కాళ్ళ మీద నేను బతుకుతున్నా, నా డబ్బు నేను సంపాదించుకుంటున్నా, నా నేను సంపాదించుకున్న డబ్బుతోనే నేను నా జీవితాన్ని కొనసాగిస్తా, ట్యాక్స్ పేయర్స్ మనీకి నాకు వద్దు. ఓకే, యా. ఇంకొకటి, మనకి హీరో గారిని జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్రిపేర్ చేశారు, ఆయనకి సపరేట్గా ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా పెట్టారా, హోంవర్క్ ఏమైనా ఇచ్చారు ఆయనకి, ఇలా జర్నలిస్ట్ అంటే ఇలా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, లేకపోతే ఇలా ఉండాలి, సొసైటీ మీద కన్సర్న్, ఆయన కంటెంట్ మీద ఉన్న డెప్త్ అవి చూసి నేను జర్నలిస్ట్ రోల్తో ఆయనతో చేయించాలనుకున్నాను. స్పెషల్గా అయితే మీరే స్పెషల్గా ప్రిపేర్ అయ్యారా జర్నలిస్ట్గా అబ్జర్వ్ చేయటం కానీ? ఇక అంటే ఇంతని చాలా రోజులు ట్రావెల్ అయ్యాను కదా, ఆల్మోస్ట్ ఈ స్క్రిప్ట్ స్టేజ్లో ఒక, అంటే జనరల్లీ ఇఫ్ ఏదైనా క్యారెక్టర్ రిఫరెన్స్ కోసం యూ గో అండ్ సీ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ వర్క్ ఆఫ్ లైఫ్. ఇక్కడ పక్కనే ఉంటే ఆయన అబ్జర్వ్ చేస్తే సరిపోదు. ఇంకా ఫ్లోలో కొన్ని సీన్స్ కూడా మార్చాం బేసికలీ, హీ హాజ్ అ డిఫరెంట్ పర్సన్ అవుట్ సైడ్, సో హీఈస్ అ బిట్ జోవియల్, సరదాగా ఉంటారు అన్ని. సో దట్ ఆల్సో వి ట్రై టు ఇన్బిల్ట్ ఇన్ ద హీరోస్ క్యారెక్టర్. ఓకే, అంటే మీ క్యారెక్టర్ త్రూ అవుట్ సీరియస్ అయితే ఉండదు, సీన్ తగ్గట్టు సన్నివేశం తగ్గట్టు ట్రాన్స్ఫర్ ఉంటుంది, బి ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద క్యారెక్టర్. ఓకే, ఐ వాంట్ సే యుల్ సడన్గా స్లాబ్ స్టిక్ కామెడీ లాగా ఏమైనా ఉంటుందని చెప్పను, కానీ దెల్ బి అ సెటైర్. ఓకే, అంటే నేను ఇంట్లో కూడా చెల్లితోటో మేనగోళ్ళతో మేనళ్ళతోటో బల్లలు కొట్టి అరిచి నేను కేకలేను కదా, అది నా వృత్తి అంతే. నా వృత్తిలో నేను క్వశ్చన్ చేసేటప్పుడు సొసైటీ మీద కన్సర్న్ కొద్దీ భావోద్వేగాలు ఉంటాయి. సో 9 to 10 నేను షో చేసి 10 తర్వాత ఇంటికి వెళ్ళి కూడా బల్లలు కొట్టి ఏం చేస్తాను సార్? నేను నా లైఫ్ నాకు ఉంది కదా పర్సనల్ లైఫ్. మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారండి ఈ సిస్టంలో, సిస్టమ్ గురించి ఏదైనా సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కానీ బాధపడిన సందర్భాలు ఉన్నాయా? యాక్చువల్లీ అన్ని లేవు కానీ, బట్ ది మెయిన్ థింగ్ ఇస్ ఓటింగ్ అండ్ అంటే పీపుల్ షుడ్ ఓట్ అనేది అయితే దట్ ఈస్ వన్ కన్సర్న్ ఐ హ్యావ్. కొన్ని ఊర్లో నాట్ ఈవెన్ 50%. సో ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలంటే 35% పాస్ మార్క్, అవును, 100కి రాస్తే. ఇప్పుడు 100% ఓటింగ్ అవ్వాల్సిన దాంట్లో 50% అయితే దాంట్లో 30% వచ్చిన గెలిస్తే పాస్ కూడా అవ్వట్లేదు కదా. అండ్ దెన్ అగైన్ వీ మళ్ళీ ఒక 4 ఏళ్ళు బాధపడతాం కూర్చొని ఓట్ వేయకుండా, ఏంటి ఇలా పెంచేసారు రేట్లు, ఏంటి ఇదేంటి. సో యూ షుడ్ ఓట్, సీ ఇట్ ఈస్ యువర్ రైట్,
అదేం ఊరికే రాలేదు. బిఫోర్ దే హావ్ బీన్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ ఎన్నో పోరాటాలు చేస్తే వచ్చింది ఈ హక్కు మనకు. సో యూ షుడ్ రెస్పెక్ట్ ఇట్ అండ్ ఇట్ ఈస్ టు టెల్ ద వరల్డ్ దట్ యువర్ స్టిల్ అలైవ్. అంటే నాకు తెలిసి ఇప్పటికీ 70% 60% దగ్గర అయిపోతుంది కదా. అంటే మోర్ రెస్పాన్స్ అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది టేక్ ఇట్ సమాజంలో రాలేదంటారు. అది అదే అంటున్నాను, మార్పు అనేది మన దగ్గర నుంచి మొదలవ్వాలి. సి మనం మారకుండా ఇంకోటి మారు అని చెప్పడానికి కూడా లేదు. సో బిఫోర్ క్వశ్చనింగ్ సమ్వన్ దట్ యు ఆర్ రాంగ్, ఫస్ట్ యూ రియలైజ్ వెదర్ యు ఆర్ రైట్. ఓకే, మన సినిమా ద్వారా ఏమైనా ఇంపాక్ట్ ఏమన్నా? సి ఐ క్యాన్ సే ఐల్ చేంజ్ సమ్వన్, బట్ ఐ కెన్ క్రియేట్ అ థాట్. ఓకే, ఒక ఆలోచన అయితే క్రియేట్ చేస్తాను సినిమా ద్వారా. ఓకే, అదే వెరీ బట్ ఎండ్ ఆఫ్ ది డే ద ఫిల్మ్ షుడ్ ఎంటర్టైన్ ద ఆడియన్స్. ఓకే, సో ఎంటర్టైన్ చేస్తూ ఇఫ్ ఐ కెన్ ఒకటి ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ చూసినా ఏది చూసినా ఒక్క నిమిషం ఆలోచించగలిగితే విఆర్ సక్సెస్ఫుల్. ఓకే, ఫైనల్గా ప్రతినిధి 2 చూడాల్సిన ప్రేక్షకులకి థియేటర్కి రావటానికి మీరు చెప్పే సందేశం కానీ సూచన కానీ ఏంటి? నో, బి లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ పొలిటికల్ థ్రిల్లర్స్, థ్రిల్లర్స్ బాగా ఇష్టం అయిన వాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ అ జానర్, ఇట్ ఈస్ ఆల్ ప్యాకేజ్ విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్, ద వండర్ఫుల్ యాక్టర్స్. సో ఐ హోప్ యూ గైస్ కమ్ టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ విత్ అన్ ఓపెన్ మైండ్. నారాయణ్ కాకుండా రోహిత్ అనే వాడి సినిమా అని కమ్ అండ్ సీ విత్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, దెన్ ఆల్సో ఇఫ్ యూ ఫీల్ దెన్ ప్రాబబ్లీ యుల్ ఇఫ్ యూ సీ విత్ అన్ ఓపెన్ మైండ్ యుల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్, యుల్ సీ ఇట్ అస్ అ మూవీ. ఓకే, మీన్మూర్తి గారు అంటే ఎవరేమనుకున్నా కానీ ఈ సినిమాలో ఇది ఉంటుంది అనుకున్నందుకు మీరు ఉన్నది, మీరు అనుకున్నది ఉందో లేదో చూడడానికి రండి. లేదు ఈ సినిమాలో తీసేసి ఉంటాడని కోపంతో ఉంటే తీసేనే లేదు కోపడడానికైనా రండి. ఇష్టపడడానికైనా ద్వేషించడానికైనా చూసి ఇష్టపడండి, చూసి ద్వేషించండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. 25 తారీఖు ఎన్నో రోజులు లేదు, మళ్ళీ రిలీజ్ తర్వాత ఒకసారి కూర్చున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ బాబు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. 25 తారీఖు ఎన్నో రోజులు లేదు, మళ్ళీ రిలీజ్ తర్వాత ఒకసారి కూర్చున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.